హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ పోస్టల్ నుండి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా చాలా పోస్టులను భర్తీ చేస్తున్నారు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 98,000 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఇండియా వైడ్గా. మన ఏపీలో చూసుకున్నట్లయితే 3,000 అబోవ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అలా టీఎస్లో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా 2,500 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్గా చేసినట్టుగా 10th మెరిట్ మీద అయితే కాదు, ఈసారి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే ఈ జాబ్ అనేది, ఈ పోస్ట్ అనేది ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ మీద ఉద్యోగాలకి ఇంటర్ అయితే ఉండాలి. అలాగే మల్టీటాస్కింగ్ స్టాఫ్ వాళ్ళకి కూడా, మెయిల్ గార్డ్ వాళ్ళకి కూడా 10th పాస్ అయితే ఉంటే చాలు. 18 ఇయర్స్ నుండి 34 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడమే జరుగుతుంది, 10th మెరిట్ అయితే కాదు, గమనించుకోండి. ఆన్లైన్లో మాత్రం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. డిసెంబర్లో అయితే అప్లికేషన్కి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ 33 అనేది మెన్షన్ చేయడమే జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడమే జరిగింది. ఆ లింక్ను ఒకసారి విజిట్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.